వాట్సాప్ రౌడి బాయ్స్, మేమిద్దరం ముత్తిగా ఫ్యాన్స్ లాగా వచ్చినాం ఇవాళ. విజయ్ ఫ్యాన్స్ నువ్వు అబ్బా అనగా అట్లా, మేము లోకల్ అయిపోయినాం, విజయ్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. సో ఇక మేము మీతోటే కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో వరల్డ్ క్లాస్ వరల్డ్ ఫేమస్ లవర్ చూసేద్దాం అనమాట. ఏమంటావు దర్శి, ఒక గ్యాప్ ఇస్తారా? మన ఆనంద్ కూడా వస్తాడు. ఆనంద్ దేవరకొండ దొరా దా దొరా దా. కాదు, నీకు మాత్రం ఎందుకు వచ్చినాయి అవి? మాకు రాలే. మీరు వచ్చినప్పుడు వాటి ఏంటి, ఎవరి పేరులో అయితే దేవరకొండ ఉందో అప్పుడు మాత్రమే నొక్కాలని వాళ్ళకి చెప్పారు అక్కడ. కాదు, మీరిద్దరు లోకల్ ఉన్నారు, నేను ఇంకా ఊర్లోనే ఉన్నా. ఇంకా దొరసాని నువ్వు దేవరకొండ అయితే మేము బంగారుకొండ. అదే మనం హైదరాబాద్లో వరల్డ్ ఫేమస్ అయినాం, ఈయన వరల్డ్లోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. బట్ అర్థమవుతుంది, వినిపిస్తున్నా దాగరు. రౌడీ టీ షర్ట్లు కావాలనా? రౌడీ వేర్ క్యాప్స్ కావాలనా? ఓ, నీకు చిన్నబాబు ఫ్యాన్స్ మాట్లాడు. ప్రియదర్శి, ఇప్పుడే నా సా నేను చస్తా, మీకెందుకు అంటున్నా. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడతారు. సరే, క్విక్లీ వాట్సాప్. మన నాకేం చెప్పేది లేదు. చాలామంది మీరు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, యువర్ ద లక్కీయెస్ట్ బ్రదర్ ఇన్ దిస్ వరల్డ్ అని. ఐ ఆల్సో థింక్ సో, ఎందుకంటే నా బిగ్గెస్ట్ లక్ ఏంటంటే మీ అందరికన్నా ముందు నేనే సినిమా చూస్తా. నేను చూసేసిన ఆల్రెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తా. మీరు కూడా ఫెబ్ 14th ఇంకా మనోడు వరల్డ్ ఫేమస్ లవర్ అవుతుండు. సో గో టు ద థియేటర్స్, ఎంజాయ్. థ్యాంక్ యూ. వస్తుంది వస్తుంది 14th. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళండి. దర్శి మాట్లాడేటప్పుడు స్మోక్ రావాలి, హీరో ఫ్రెండ్స్కి రావరు వదిలేసేవాడిని. బట్ థ్యాంక్ యూ. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ ఏమైంది ఈ పన్నాగం ఏంటో, నా కిచెన్లో గ్యాస్ బర్నర్ లాగా వెలుగుతుంది. బట్ క్విక్లీ, కేఎస్ రామారావు గారు అలాగే వల్లభ గారు, అయినో సార్ మీకు రియల్ ఎస్టేట్లో ఎన్ని పైసలు నాకు తెలియదు కానీ, బట్ ఇన్నేళ్ళుగా మీరు సినిమాలు ఇలా తీయడం, కాలానికి తగ్గట్టుగా మీరు కథలు ఎంచుకొని చేయడం చాలా బాగుంది. అండ్ ఈ వరల్డ్ ఫేమస్ అదొక నిదర్శనం. అండ్ క్రాంతి అన్న ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? లాస్ట్ టైం కదిలినప్పుడు ఇది చేయకపోతేనే బాగుంటుందేమో అనుకున్నా, ఈసారి కదిలినప్పుడు ఇది చెయ్యకపోతే బాగోదు అని అనిపించింది. బట్ అన్న, ఇది అంటే చెయ్యకుండా ఉంటే ఏదో ఏదో ప్రాసెస్లో మిస్ అయింది. బట్ థ్యాంక్స్ ఫర్ అ వండర్ఫుల్ స్టోరీ. నీకు బాగా పైసలు రావాలని, నువ్వు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా, నీకు తెలిసేందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్, మై బ్రదర్. ఇంకా ముందు లవ్ స్టోరీ జేనని ఏదో పెద్ద క్లెయిమ్ చేసినామన్న, ఇది వైరాగ్యంతో కూడుకున్న అనుభవంతో వచ్చిందో నాకు తెలీదు. అంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సాధారణంగా ఒక ఇల్లుంటే బాగుంటుంది, ఒక తోడుంటే బాగుంటుంది, ఇట్లాంటి ఐడియాలు వస్తాయని ఎవరో చెప్పారు. ఐ థింక్ యువర్ ఇన్ అ డిఫరెంట్ టైమ్ అండ్ స్పేస్, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా తర్వాత యువర్ లవర్ ఆల్సో ది ఫైటర్ ఆల్సో అనుకుంటూ బయట చెప్పుకోవచ్చు. అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ రాశి. యూఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. అండ్ నేను చూసిన ఎడిట్లో నాకు క్రాంతి అన్న చూపెట్టిండు, యువర్ అమేజింగ్, యువర్ ఫినామినల్. అండ్ సేమ్ గోజ్ విత్ ఐశ్వర్య ఆల్సో. ది కొత్తగూడెం ఎపిసోడ్ చాలా బాగా చేశారు. అండ్ డజంట్ గో ఎనీ లెస్ ఆన్ ఇజబెల్ అండ్ క్యాథరిన్. యువర్ అమేజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ కుడ్ డూ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. సో 14th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి. హీరో గారు మాట్లాడతారు. ఓకే, నాకు విజయ్, ఐ థింక్ ఫస్ట్లీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అయిపోయినావు అందరికి. ఎందుకంటే
ఇది గాలి వేస్తున్నట్లే తీసేస్తున్నట్టు ముచ్చుకి మూడు సార్లు ఇంకోసారి వేసి కాదు అది తీయకపోయినా అది 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 తీయకపోయినా మ్యామ్ తీసేసింది కాదు. కానీ ఆన్ ఎ సీరియస్ నోట్ విజయ్, నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నావు అందరికీ. రౌడీ అని అంటే నువ్వు ఎందుకు ఇంత పాపులర్ అయినావు అంటే బికాజ్ నువ్వు మమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నావు, మా అందరు వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నావు. సో నువ్వు ఒక్కొక్క మెట్ ఎదుగుతుంటే నాకు తెలిసి ఎవ్రీబడి ఈస్ డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. సో యు ఆర్ అ రోల్ మోడల్ మ్యాన్. నువ్వు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. నీకు ఆనంద్ ఒక్కడు బ్రదర్ కాదు, వీళ్ళందరూ కూడా. సో నువ్వు చేసే ప్రతి ఒక్క దాన్ని సపోర్ట్ చేసేదానికి వీళ్ళందరూ ఉన్నారు. ఒక ఒక మొత్తం ఒక ఊరు స్టార్ట్ చేస్తావు, ఒక కంట్రీ స్టార్ట్ చేస్తున్నావు. అండ్ వి విల్ ఆల్వేస్ ఫాలో యూ, ఎందుకంటే యువ్ బిన్ రెవల్యూషనరీ విజయ్. అది నేను కావాలని చెప్తలేను, ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఇన్ అ వెరీ మోడెస్ట్ వే. నువ్వు ఇంకా ముందుకెళ్ళాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ అ సూపర్ స్టార్, యు ఆర్ ఆర్ సూపర్ స్టార్ విజయ్. అండ్ అదేవిధంగా క్రాంతి మాధవ్ సార్, ఐ లవ్ ద ట్రైలర్, చాలా బాగుండే. నలుగురు హీరోయిన్స్ తోటి అసలు చాలా డిఫరెంట్ స్టోరీతోటి చూపిస్తున్నారు విజయ్ని. ఐ థింక్ యాక్టింగ్ స్కిల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అందరికి ఒక ఫెస్టివల్ ట్రిపుల్ యాక్షన్ చేసింది సార్. అదే, సో ఎట్లుంటుందో నేను కూడా చూడాలనేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్ ఆల్సో, ఐఎమ్ రియలీ రియలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీ వర్క్ అన్నీ చూస్తున్నాను నేను. ఐశ్వర్య గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్, ఐ టోల్డ్ యూ ఆల్సో ఆల్రెడీ. రాశికన్న గారు, ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ హౌ యూ గైస్ హవ్ పర్ఫార్మ్ విత్ విజయ్. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దర్శి, ఇదే నా లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. కామెడీ బాగుంది ఆఫ్ విజయ్ రొమాంటిక్ ఫిలిం లవ్ లేకుండా సినిమాలు ఎట్లా చేస్తాడు తర్వాత? ఓహో, రొమాన్స్ ఆనంద్ దేవరకొండకి షిఫ్ట్ చేస్తున్నారా? తమ్ముడే రెడీగా ఉన్నాడు. స్మోక్ మీరు చెప్తే యాంకర్ చెప్తే వేస్తారు అమ్మా స్మోక్ ఏంటమ్మా? షిజ్జత్ పోయేది సార్. థ్యాంక్స్ అండి. ఇవాళ రాత్రి కదా అయిపోయినట్టుంది. బాబా బాబా, అరే బాగుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.